नमस्ते सरे इंतमंदे वीडियोलो मनम दैवाशक्ति एला उंटुंदो अनेदी मनम तेलुसुकुन्नाम राबोये वीडियोलो कूडा अदे अंशं गुरिंचि मल्ली मल्ली चेप्पुकुंदाम मल्ली इंको रेंडु मूडु पायिंट्लु कूडा एक्कुव चेप्पुकुंटाम सरेना ఒకటేసారి ఎక్కువ చెప్తే ఇంకా కన్ఫ్యూజ్ అవుతా ఆల్రెడీ కన్ఫ్యూజన్ పెట్టేశాను ఈ వీడియోలో మనం భగవంతుని శక్తి మనలోనికి ప్రవేశింప చేసుకుంటాం ఎలా తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం అంటే చేతల ద్వారా ఎలా తీసుకోవడం అనేది కాదు ఇక్కడ తలలోకి ఎలా ఆహ్వానం చేయాలి దైవశక్తి తలలోకి తీసుకుంటేనే ఒక ఈ పై భాగం మాత్రమే తీసుకుంటే ఎలా ఉంటుందో అది అనుభూతి చెందండి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు శానిటైజర్ తెలుసు కదా రెండు రకాల శానిటైజర్ ఒకటి లిక్విడ్ ఒకటి జెల్ ఒకటి అవునా జెల్ ఎలా ఉంటుంది కొన్ని ముఖ్యంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది యువతల నుంచి చూస్తే అవతలకి తెల్లగా ఉంటుంది దాంట్లో అక్కడ కొంచెం బుడుగులు బుడుగులుగా ఉంటుంది అవునా కదా అట్లే అనుకోండి ఆ బుడగలు లేకుండా ట్రాన్స్పరెంట్ గా జిగటగా జిగటగా ఉన్నట్టుగా గుర్తుపెట్టుకో ఊరికి అట్లా ఇంక దాని గురించి ఎక్కువ ఆలస్యం చేయద్దు ఇప్పుడు అదే దానికి ఒక ప్రకాశం ఉన్నదనుకో ఆ జెల్కి ఒక ప్రకాశంగా ఉన్నదనుకో ఎలా ఉంటుంది అదే జెల్ ఇంకొంచెం లిక్విడ్ గా ఉంటే అంటే ఎక్కువ ముద్దగా కాకుండా జెల్ గాను కొంచెం ఫ్లూయెంట్ గా ఎట్లా కావడితే అట్లా ఎక్కడ కావడితే అక్కడ ముద్దగాను అంటే జెల్ గట్టి జెల్ గాను ఇంకో ఎక్కడికి వెళ్ళాలో అక్కడ కొంచెం స్మూత్ జెల్ అంటే వాటర్ ఎక్కువగా ఉన్నటువంటి జెల్ లాగా జెల్ కొంచెం తిక్కుగాను సిచువేషన్ బట్టి ఉంటే ఎలా ఉంటుందో ఆ లక్షణం కలిగి ఉంటే అలా చూసుకోండి దాంట్లో ప్రకాశవంతంగా ఉంటుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి అలా దైవశక్తి ఉంటుందని ఊరికే మీరు అనుకోండి అంతే అర్థమైందా ప్రకాశవంతంగా ట్రాన్స్పరెంట్ గా జెల్లులాగా ఉంటుంది అనుకోండి ఈ ఇక్కడ సిచువేషన్ లో ఈ మనం చేసే సాధనలో ఈ దైవశక్తి తీసుకోవాలంటే ఏం చేయాలంటే మొదట భగవంతునికి నమస్కారం చేయాలి భగవంతునికి నమస్కారం చేస్తే ఎక్కువ దైవశక్తి మనలోనికి ప్రవేశిస్తుంది నమస్కారం చేయకపోయినా కూడా ప్రతి ఒక్కరిలోకి దైవశక్తి ప్రవహిస్తూనే ఉంటుంది ఎలా ప్రవహిస్తుంది మంచికి భగవంతునికి ఒక కనెక్షన్ ఉంది దాని పేరే అంతఃకరణ ఆ అంతఃకరణ ఎలా ఉంటుందంటే ఎంటిక మన వెంట్రుక అంత ఉంటుంది అది కూడా కనిపించదు ఆ ఎంటిక అంత లావులో ఒక గొట్టం ఆ గొట్టంలో ఆ దైవశక్తి మనలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది ఎప్పుడు 24 గంటలు వస్తూనే ఉంటుంది ఆ శక్తి మనలోకి ప్రవేశించడం వలన లేదా ఎవరిలోనికి ప్రవేశించడం వలన ఆ మనిషి కదులుతూ ఉంటాడు ఎప్పుడైతే ఆ ఎనర్జీ ఆ దైవశక్తి అతనిలోకి ప్రవహించడం ఆగిపోతుందో ఆ కనెక్షన్ తెగిపోతుందో అంతే ఆ మనిషికి అయిపోయింది మీకు అర్థమైపోయింటది కాబట్టి భగవంతునికి మనం కనెక్ట్ అయి ఉంటే ఆ కనెక్షన్ లో మనకు దైవశక్తి నిరంతరము వస్తూనే ఉంటుంది ఆ శక్తి మనలోకి ఎక్కువ రావాలి అంటే ఏం చేయాలంటే భగవంతునికి నమస్కారం చెప్పాలి ఇంకా శక్తి రావాలి అంటే మనలో భగవంతునికి భక్తిగాను భక్తితోను వినయంతోను విధేయతను ప్రేమతోను ఇట్లా వినమ్రతతో శరణాగతితో
ఆనందంతో ఇట్లా మీరు ఎంత వంగి 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 నమస్కారం చేస్తారో ఎంత గొప్పగా అతన్ని ఆనందింపజేసేటట్లు ఎంత గొప్పగా మీరు నమస్కారం చేస్తారో అంత శక్తి మనలోకి ప్రవేశిస్తుంది అంతకరణ సైజు పెరుగుతుంది అందులో ఫ్లో పెరుగుతుంది అది ఆ అంతకరణ మన సహస్రం మన ఈ బ్రహ్మరంధ్రం ఉంటుంది అందరికి తెలుసు తలపైన దీనిపైన ఇంతవరకు సహస్ర చక్రం ఉంటుంది ఈ సహస్రం పైన భగవంతునికి మనకు ఒక కనెక్షన్ అంతకరణ ఇది ఈ శక్తి ఎలా వస్తుందంటే భగవంతుని నుంచి అంతకరణ అది సహస్రంలోకి వచ్చేసి అంతకరణ ద్వారా అది నిండి మనలోనికి తలలోనికి ప్రవేశిస్తుంది ఇప్పుడు మన తల భాగానంతటిని నాలుగైదు భాగాలు విభజించుకుంది అంటే ఊరికే విభజించడం అంటే మళ్ళీ కాదు పార్టీసెంట్గా చేస్తా ఒక ఇంటిని నాలుగైదు గదులుగా అట్లా మనం చేసుకుంటామో అట్లా అలానే ఇప్పుడు ఈ సుఖం నుంచి ఇది ముందు భాగం ఈ సుఖం నుంచి ఇది వెనక భాగం ఈ సుఖం నుంచి ఇది కుడి భాగం ఈ సుఖం నుంచి ఇది ఎడమ భాగం నాలుగు భాగాలు బ్రహ్మరంధ్రం చుట్టూరు ఉన్నటువంటి కొంచెం ఏరియా ఒక భాగం అయినా ఇప్పటికన్నీ ఐదు ఈ బ్రెయిన్ లోపల బ్రెయిన్ అంతా ఉందే ఆరు మొత్తము ఈ తలంతా కలిపి ఒకటి అంటే ఏడు స్టెప్స్గా మనం భావించాలి ఫస్ట్ మొదటి స్టెప్గా మనం ఏం చేస్తాం భగవంతునికి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తాం ఎదుటిగా భగవంతుడు ఉన్నారని వాళ్ళకు మనం నమస్కారం మీ భగవంతుడు మీరు ఇష్ట దైవం కానీ కులదైవం మీ ఇష్టం ఎవరైనా కానీ నమస్కారం చెప్పిన తర్వాత మనకు మన ప్రేమ ఇంకేముండదు ఆటోమేటిక్గా ఆ దైవశక్తి మనలోనికి ప్రవేశిస్తుంది ప్రవేశించినప్పుడు సహస్ర చక్రం ద్వారా నిండిపోయి మొదటి భాగం ఈ బ్రహ్మరంధ్రము బ్రహ్మరంధ్రము చుట్టూ కొంత భాగం ఆ జల్లులాగా మనం అనుకున్నామే ప్రకాశవంతంగా ఉన్నట్టు ప్రకాశవంతం ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం ప్రకాశవంతంగా ఉన్నటువంటి ఆ జెల్ ఆ దైవశక్తి మనలోనికి లోపలికి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వచ్చేసింది ఇది కళ్ళు మూసుకొని మీరు భావన చేయాలి నాతో పాటు మీరు ఫస్ట్ ఒకసారి చూడండి మళ్ళా మీరు సాధన చేయండి దీని ముందు ఏం చేయాలంటే ఇప్పుడు మీ బ్రెయిన్ మీ శరీరము మీ మనస్సు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయని ఒకసారి గమనించండి అప్పటికీ ఇప్పటికీ తర్వాతకి ఎలా ఉందో తెలుసుకోవాలి కదా ఇది పని జరుగుతుందా లేదా అని కాబట్టి ముందు గమనించండి ఇది కొంచెం టైం తీసుకుంటుంది నేను సింపుల్గా చెప్తాను మీరు నిమ్మలంగా చేయాల్సింది ఉంటుంది హడాబిడి లేకుండా ఇదంతా ఎంత నిమ్మలంగా ఎంత టైం తీసుకొని మీరు చేస్తే అంత పెద్ద రిజల్ట్స్ ఉంటాయి సరేనా నేను ఒక్క నిమిషం చెప్తాను మీరు రెండు మూడు నిమిషాలు మూడు మూడు స్టెప్లు ఒక్కో స్టెప్ చేయండి మళ్ళా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా నాతో మీరు చెప్తూ చేసుకోండి గమనించండి లోపలికి రాగానే సెంట్ మధ్య భాగం అయిపోయిందా అయిపోతానే అట్లే వెనక భాగం మనం చెప్పుకున్నాం కదా ఈ సగం వెనక భాగానికి ఆ ప్రకాశము దైవశక్తి వచ్చేసింది లోపల ఆఫ్ అంటే మనం ఇంతవరకే తల పైభాగం వరకే మనం ఈ పైభాగం వరకే మనం ఇప్పుడు చేస్తున్న సాధన ప్రాక్టికల్ ప్రాక్టీస్ కూడా ఇప్పుడు వెనక పక్క అంతా నిండిపోయింది అదే దైవశక్తితో ఆ దైవశక్తి అంతా అక్కడుండే కణాలు ప్రతి ఒక్క కణం అంటే ప్రతి ఒక్క సెలిలోకి ఆ శక్తి వెళ్ళిపోయింది అంటే ఒక స్పాంజ్లోకి నీళ్లు పోస్తే అంత స్పాంజ్ అంతా ఆ హోల్స్లోకి అంతా ఎట్లా వెళ్ళిపోతూ ఉంటుందో ఆ స్పాంజ్ అంతా ఆ నీళ్ళు ఎండ పీల్చుకుంటుందో అదే మాదిరిగానే
ప్రతి ఒక్క సెల్లు ఆ దైవశక్తిని అబ్జర్వ్ చేస్తున్నాయి, పీల్చుకుంటున్నాయి. అలానే మెల్లగా ముందు భాగం కూడా, సగం ముందు భాగం ఇడిదాకా ఆ దైవశక్తి మనలోనికి మెల్లగా ప్రవేశిస్తూ మన ముందు భాగం అంత నింపుతుంది అన్నమాట ప్రకాశాన్ని. అట్లే ఆ దైవశక్తి సహస్ర చక్రం నింపి మళ్ళీ ఎడమ భాగాన్ని నింపుతుంది. మళ్ళీ అదే దైవశక్తి ఇట్లా కుడి భాగం. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంతకుముందు ఎడమ పక్క చెప్పినప్పుడు ఈ భాగము ఈ భాగం అంతా నిండిపోయింది కదా, ముందు పక్క చెప్పినప్పుడు ఈ భాగం నిండింది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ చేయండి, ఈ పై భాగాన్ని అప్పర్ హెడ్ అంటారు, కింద లోయర్ హెడ్ అని. ఇంతవరకు అప్పర్ హెడ్లోనే ఇప్పుడు మనం చేస్తున్నది అయిపోయిందా? ఇప్పుడు ఏమేమి జరిగింది? మధ్యలో అంత నిండిపోయింది, వెనక భాగం అంతా, తల వెనక భాగం అంతా నిండిపోయింది, తల ముందు భాగం అంతా లోపల, తల అంటే అంతా తల లోపల జరుగుతూ ఉంది ఇదంతా. తల లోపల అంతా స్పాంజ్ అనుకోండి, ఆ దైవశక్తి వెళ్ళే కొద్ది స్పాంజ్ ఎట్లా పీల్చుకుంటుంది, అట్లనే ప్రతి ఒక్క అణువు, కణము, సెల్స్ ప్రతి ఒక్కటి ఆ దైవశక్తిని తీసుకొని ఆ సెల్ కూడా ప్రకాశవంతముగా అయిపోతుంది. అవునా? దైవశక్తి ఆ సెల్ రెండు ఒకటి అయిపోతుంది. అట్లా మళ్ళా ఎడమ భాగం, కుడి భాగం, ఇప్పటికి ఐదు. అట్లే ఇంకా ఆరోది వచ్చేసి మొత్తం మెదడు, బ్రెయిన్, మొత్తం ఎంటైర్ బ్రెయిన్. మెదడులోని ప్రతి ఒక్క కణం, ప్రతి ఒక్క సెల్ దైవశక్తితో నిండిపోయి బ్రెయిన్ మెదడంతా చాలా ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. ఈ తల లోపల అట్లే పీనియల్ గ్లాండ్, పిచ్యుటరీ గ్లాండ్ కూడా నిండిపోతుంది అదే ప్రకాశం దైవశక్తితో. పుర్రె నిండిపోతా ఉంది, ఎంటైర్ కంప్లీట్ అప్పర్ హెడ్ అంతా దైవశక్తితో నిండిపోతా ఉంది. తల పై భాగం అంతా దైవశక్తితో బాగా నిండిపోయి ఉంది, సంపూర్ణంగా నిండిపోయింది. ప్రతి ఒక్క సెల్లు ఆ దైవశక్తిని స్వీకరించి దైవశక్తి ఆ సెల్లు రెండు ఒకటైపోయినాయి. ప్రతి ఒక్క కణము లోపల ఉన్నటువంటి ప్రకాశవంతముగా అయిపోయింది. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి. ఈ
ఇప్పుడు మీ కళ్ళు ఎలా ఉన్నాయి చూడండి, కన్న లేక ఆ శక్తి రాల, మనం కళ్ళలోకి తీసుకురాలేదు, ఎలా ఉన్నాయి మీ బ్రెయిన్ ఎలా ఉంది, మత్తు వస్తూ ఉన్నట్టు ఏమన్నా ఉందా, లోపల చల్లగా కానీ లేదా వేడిగా కానీ ఉందా, ఇంకొందరికి ఏదైనా నరాలు పట్టి లాగినట్టు, ఎన్ని కొత్త కొత్త అనుభూతులే, ఒక్కొక్కరు ఒక్కొక్కటి రావచ్చు, రెండు మూడు కూడా రావచ్చు, ఇంకోటి నిద్ర వస్తూ ఉన్నట్టు, విపరీతమైన నిద్ర వస్తూ ఉన్నట్టు, ఆవులింతలు, ఏమీ ఆలోచన లేని స్థితి చేరుకోవడం, ఇప్పుడు ఇది తల లోకి అప్పర్ భాగం లోకే తెస్తే ఎలా ఉందో ఈ అనుభూతి మీరు చెందారు. దీనివల్ల ఏమవుతుంది అంటే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, ధ్యానం చేసే వాళ్ళకు సమాధి స్థితి లేక వెళ్ళిపోతారు డీప్ మెడిటేషన్ లేక, మానసిక రోగాలు పోతాయి, చాలా వరకు శారీరక రోగాలు కూడా పోతాయి. ఇది రోజు 10 నిమిషాలు చేయడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది, జ్ఞాపక శక్తి ఎక్కువ వస్తుంది, ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుంది. ఇలా ఎన్నో ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎలా ఉంది మీరు ఒకసారి గమనించండి. ఇదే దైవశక్తి మొత్తం శరీరంలోకి అంతకి అనిపిస్తే అలా ఉంటుంది. నెక్స్ట్ వీడియో ఇదే తెలుసుకుందాం, సరేనా? ఇప్పటికే పెద్ద వీడియో, నెక్స్ట్ కూడా పెద్ద వీడియో ఉంటుంది, బాగా చూడండి. చాలామంది నా మొబైల్ నెంబర్ అడుగుతూ ఉన్నారు, అందిస్తున్నాను. దయవుంచి ఫోన్లు చేయకండి, ఏమన్నా ఉంటే మెసేజ్ పెట్టండి, రిప్లై ఇవ్వకపోయినా బాధపడద్దు, సరేనా? అనవసరంగా ఇంతకుముందు ఆల్రెడీగా కనుక్కొని చాలామంది కాల్స్ చేసి విసిగిస్తున్నారు, వాళ్ళ నెంబర్లు మొహమాటం లేకుండా బ్లాక్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి నేను కాల్స్ కూడా ఎత్తను, నేను ధ్యానంలో ఉన్నప్పుడు, జర్నీ చేస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, కాబట్టి ఒకసారి రిప్లై కూడా ఇవ్వను. కాబట్టి నా నుంచి కాల్ మీకు వస్తుంది అని మీరు ఎదురు చూడవద్దు, మెసేజ్ మీరు పెట్టండి, దానికి నేను సమాధానం ఇవ్వగలిగితే ఇస్తాను, లేదంటే లేదు. జై శ్రీరామ్, సరేనా? చాలామంది మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు, యూట్యూబ్లో కూడా పెడుతున్నారు, కాబట్టి చాలామంది తెలుసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉంది నా నెంబర్ అక్కడ, అయినా కూడా తెలుసుకుని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, కాబట్టి మీరు అర్థం చేసుకోండి, సరేనా? మీరంతా బాగుండాలని మనసారా కోరుకుంటూ, భారతమాతకి జై, జై హింద్, జై శ్రీరామ్.